క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు, అలాగనే సంఘ సభ్యులకు, సమస్త ప్రజలకు మా యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు మన దేవుడు మనల్ని అందరినీ కూడా ఎంతో క్షేమంగా కాపాడుచు ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకునవలసినది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడైనటువంటి వాక్యమును మనం బ్రతుకు కాలమంతా కూడా ధ్యానం చేసుకుంటూ మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ఈ రోజున మరి ప్రభు వచ్చే వరకు కూడా నమ్మకముగా ఉండవలెను అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం. దేవుని ప్రజలారా, మనం ఏమై ఉన్నామో ఆ విషయాన్ని కూడా అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేసి ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగో అయినను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, అపొస్తలైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన వివరంగా రాస్తున్నాడు. కొంచెం వివేకముగా నా మాటలు మీరు ఆలోచించాలి, మరి మీరు నన్ను గూర్చి సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవుని యొక్క ఆసక్తితో నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి మిమ్మల్ని నేను ప్రదానం చేసి ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తుని ఒక రోజున మనం అందరం కూడా వివాహం చేసుకోవలసి ఉన్నది. అప్పటి వరకు కూడా మీరు ఓర్పుతో ఓపికతో ప్రభు వైపు చూసి కనిపెట్టుకుని ఉండవలెనని నేను తెలియజేస్తున్నాను. మరి ఆనాడు ఏదేను తోటలో అవమ్మ సర్పము వలన మోసగించబడి ఉన్నది, అట్లాగుననే మీరు మోసపరచబడకుండా ఉండాలని, క్రీస్తు సరళత నుండి మీరు తొలగిపోకుండా ఉండాలని నేను మిమ్మలను బ్రతిమాలుకొనుస్తున్నాను అని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, గతంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2వ రాకడను గురించి, ప్రకటన గ్రంథాల గురించి మనం ధ్యానం చేశాం. గతంలో కూడా మనం ప్రభు యేసుక్రీస్తు రాబోతున్నాడు రారాజుగాను, ఆయన రాజ్యం చేయబోతున్నాడు. 99వ కీర్తన 1వ వచనంలో యెహోవా రాజ్యము చేస్తున్నాడు, జనములు వణుకును, ఆయన కెరుబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును అని మనము ఆ అంశం మీద ధ్యానం చేశాము. అట్లాగనే ఈ రాజ్య పరిపాలన, ఈ కాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎలక్షన్స్ మరి గెలుపు ఓటమి అనేటువంటి మనం చూసాం. ఈ మనది లౌకిక ప్రజారాజ్యము, ఈ లౌకిక రాజ్యంలో అందరికీ ఓటు హక్కు ఉంది. మరి మనం అందరం కూడా ఓట్లేసి గెలిపించుకుంటే 5 సంవత్సరాలు మాత్రమే, ఆ తర్వాత మరలా ఎలక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఎవరో ఎలక్షన్లో గెలుస్తారో వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నంతకాలము, లేదంటే మన భారతదేశంలో ఉన్నంత వరకు మనం ఇలాగనే కొనసాగుతాము. ఇవన్నీ కూడా చాలా అన్యాయంగా కనిపిస్తున్నాయి, బాధగా కనిపిస్తున్నాయి, సంతోషంగా కనిపిస్తున్నాయి, ఈ గెలుపు ఓటములు అనేటువంటివి. వీటి ద్వారా కూడా మనసులో చాలామంది బాధ కలుగుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గుండాయి చనిపోతున్నారు, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇవి కాదు కానీ యెహోవా దేవుడు రాజ్యము చేయబోతున్నాడు, ఆయన రాజ్య పరిపాలన రాబోతుంది, ఆ రాజ్యం కోసం మనం అందరం కూడా చిత్తపడి ఉండాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉండి దేవుడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ భూలోకములో మానవులు ఆనాడు
ఏదైనా తోటలో నుంచి ఆదాం బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆదాంతో చెప్పిన మాట ఏంటంటే, నీ వలన భూమి శపించబడింది, నీవు కష్టపడి మొళ్ళ తొప్పలో గచ్చ పొదలన్నిటిని కూడా సాగు చేసి పంటలు పండించి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలని చెప్పాడు. అలాగే నానాడు సృష్టి ప్రారంభంలో అలాగుంది. ఆ తర్వాత ప్రపంచము అభివృద్ధి అయినప్పుడు మరి చాలా పనులు వచ్చినాయి. ఆనాడు వ్యవసాయం పని ఒకటేనేమో కానీ ఈనాడు చూస్తే ఎన్నో పనులు ఉన్నాయి మనకి. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, అలాగనే చాలా రకాలైనటువంటి పనులు. దేవుని పిల్లలారా, ఎవరి పనులు వాళ్ళు మనం చేసుకుని జీవిస్తున్నటువంటి పరిస్థితులలో మరి దేవుని యొక్క వాక్యము చలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మానవుడు ప్రయాసపడుతున్నాడు. మత్తయి సువార్త 11:28 చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా మీరు నా యొక్కకు రండి అని అంటున్నాడు. అలాగనే దేవుని ప్రజలారా, మనం ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నప్పటికైనాను మత్తయి సువార్త 4:33 ప్రభువు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, మీకు కావాలనే మీ పరలోకపు తండ్రికి తెలుసు, ఇవన్నీ మీరు వెతుకుతున్నారు, మొదట మీరు నా రాజ్యాన్ని నా నీతిని వెతకమని ప్రభువు సెలవిచ్చాడు. మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన రాజ్యం కోసం మనం చిత్తపడి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రజలారా, మరి క్రీస్తుకు పూర్వము సంఘము అనేటువంటిది ఎక్కడ కనిపించలేదు, కానీ క్రీస్తుకు శకము, క్రీస్తు సర్వ మానవుడి కొరకు తన రక్తాన్ని చిందించి దేవుని ప్రజలారా మానవుల కొరకు చనిపోయినటువంటి పరిస్థితుల్లో శిష్యులు చెదిరిపోయి వాళ్ళు అక్కడక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అయినా సరే బెదరేశారు, హింసలు పెట్టారు, వారు చెదిరిపోయి ఒక స్థలంలో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్థలానికి సంఘమని పేరు పెట్టారు. మొట్టమొదట ఎక్కడ సంఘం అనబడిందంటే అంత్యోకయలో సంఘం అనబడింది. అంత్యోకయలో సంఘం అనబడిన తర్వాత మరి ప్రపంచంలో ఉన్నటువంటి గ్రామాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో సంఘాలు అనేటువంటి ప్రారంభమైనవి. ఈ సంఘము ఎక్కడిది, ఎవరిది అనంటే, ఈ సంఘం అనేటువంటిది ఎక్లీసియా అనేటువంటి పదములో నుంచేటటువంటి మాట ఏంటంటే, త్రోసివేయబడుట. ఎక్లీసియా త్రోసివేయబడుట అంటే సమాజములో నుంచి బయటకు వచ్చి సంఘంగా స్థాపించబడినదే సంఘం. ఇటు సమాజము ఇటు సంఘము అని రెండు పడల మీద కాలేయటం కాదు. సమాజం అంటే లోకములో నుంచి వేరే చర్చికి వచ్చి ప్రార్థన చేసుకునేటువంటిది సంఘం. ఇంకా ఈ సంఘాల్లో కూడా రెండు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. అటు లోకం కావాలి, ఇటు సంఘాల్లో కార్యక్రమాలు కావాలి. ఇలా గడుపుతున్నారు చాలామంది. చాలామంది ఏమంటారంటే, సంఘ సభ్యులుగా సంఘములో నుంచి ఎత్తబడాలంటే వాటికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఏమనంటే, ప్రతి మానవుడు కూడా దేవుని ప్రజలారా జన్మపాపము కర్మపాపము కలిగి ఉన్నాడు. ఆ పాపములు కలగడానికి ప్రభువు యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తమంతా దారబోశాడు. పాపముల విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే అప్పుడు సంఘములో చేర్చబడతాం. అది సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం, సంఘ సభ్యుల యొక్క లక్షణాలు. అలా చేర్చబడి సంఘములను సిద్ధపడినట్లయితే ప్రభు యొక్క రెండవ రాకడికి నువ్వు ఎత్తబడడానికి అది వీలవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆనాడు అంత్యోకయలో సంఘం ప్రారంభించబడినటువంటి పరిస్థితి, ఈనాడు ప్రతి గ్రామంలో 4, 5, 6, 7, 8 సంఘాలు వెలిసినాయి, సంఘాలు ప్రారంభమైనవి. మనము ఏ సంఘమైనా పర్వాలేదు, అది పరిశుద్ధ సంఘము, క్రీస్తు కొరకు సిద్ధపడేటువంటి సంఘమై ఉండాలి, క్రీస్తు వెలబెట్టి కొనబడినటువంటి సంఘమై ఉండాలి. ఆ సంఘములో నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రభు బలలో పాల్పంపులు పొందుతూ ప్రభు వచ్చే వరకు కూడా నువ్వు కనిపెట్టుకుని ఉండవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. అయితే మనం ఏమై ఉన్నాము అని అంటే, ఇక్కడ ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వాక్యమును మనం ధ్యానం చేస్తే అపోస్తలైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, కొరింథీ సంఘానికి ఒకే పురుషుడికి అనగా ప్రభుని యేసు క్రీస్తుకి మిమ్మలను మరి
ప్రధానం మాత్రమే నేను చేశాను, ఇంకా వివాహం కాలేదు. మీరు కనిపెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, మీ కన్యత్వాన్ని అనేటువంటిది మీరు చెరుపుకోకుండా ఉన్నట్లయితే ఆయన వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు. మనము క్రీస్తుతో పాలిభాగస్థం అవ్వాలంటే, ఆయనతో ఏకం అవ్వాలంటే ఆయన వివాహం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ స్టేజీలో ఉన్నామంటే, క్రీస్తుకు ప్రధానం మాత్రమే చేయబడ్డాం తప్ప ఇంకా మనం క్రీస్తుని వివాహం చేసుకొనలేదు. మనం క్రీస్తుని వివాహం చేసుకోవాల్సినది, ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యములో మనం నిత్యము నిలిచి ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడి సంఘములో ప్రభు వచ్చే వరకు కూడా కనిపెట్టుకుని ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమని వాక్యం చెబుతుంది. నాగటి మీద చెయ్యేసి వెనక తిరిగిన వాడికి పరలోక రాజ్యము లేదని వాక్యం చెబుతా ఉంది. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడను, వాడు ఎత్తబడను, ప్రభువు యేసుక్రీస్తుని వివాహం చేసుకోనగలడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని, దేవుని ప్రజలారా, మనం ఈ లోకంలో జీవించినంతకాలము నమ్మకమైనటువంటి వారిగా జీవించాలి. ప్రభు కొరకు కనిపెట్టుకుని మనం జీవించాలి. మనము సంఘములో చేర్చబడాలి. ఒకవేళ ఎవరైనా సంఘములో చేర్చబడకపోతే పాపముల విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడండి. ఈనాడు సంఘములో మారు మనసు లేని వాళ్ళు లోక సంబంధులు సంఘ కమిటీల్లో ప్రవేశించి సంఘ నాయకత్వంలో ప్రవేశించి సంఘాలను గలుబులు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలారా, అది సమంజస్యం కాదు, దేవుడు ఒప్పుకోడు కూడాను. దేవుని ప్రజలను నడిపించాలంటే ఆనాడు దేవుని ప్రజలారా, అహరోను చాలా బలమైనవాడు, ఆయన టాలెంట్ కలిగిన వాడు, పర్సనాలిటీ కలిగిన వాడు. దేవుడు అహరోన్ని ఏర్పాటు చేసుకోలేదు, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నత్తి అనే బలహీనత ఉంది, నత్తివాడు. అక్కడికి దేవుడితో చెప్పాడు మోషే, అయ్యా నేను నోటి మాన్యం కలిగినటువంటి వాడును, నా అన్న అహరోను ఉన్నాడు అజ్ఞానుభావుడు అంటే, నీ నోటికి నేను నోరుగా ఉంటా, నీవే నాకు కావాలి అని చెప్పేసి చెప్పినట్టుగా చూస్తున్నాం. అలాగే నేను దేవుని ప్రజలారా గమనించండి, ఈనాడు సంఘాల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే, రక్షించబడి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసి ఆయన వచ్చే వరకు నమ్మకంగా ఉండవలసినటువంటి కొందరు, అందరు కాదు కొందరు, అటు సంఘంలో చలాయిస్తున్నారు, లోకంలో చలాయిస్తున్నారు. లోకంలో మేమే నాయకులు అంటున్నారు, సంఘంలోకి వచ్చి మేమే నాయకులు అంటున్నారు. ఇది దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటిది కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనము పరలోక రాజ్యానికి ఎప్పుడు ఎలిజిబిలిటీ సంపాదించుకోగలుగుతామంటే, మనము పరిపూర్ణత చెందాలి. పరిపూర్ణత చెందాలి అని అంటే ఆయన వివాహం చేసుకోవాలి. ఎవేలి గ్రంథం 2:16 ఏమంటాడంటే, అంతఃపురములో నుంచి పెళ్లి కుమారుడు గదిలో నుంచి పెళ్లి కుమార్తె రావలెను. అంతఃపురములో నుంచి పెళ్లి కుమారుడు గదిలో నుంచి పెళ్లి కుమార్తె. వాస్తవంగా ఈ లోకంలో వివాహాలు జరగాలనంటే ఎవరిది లేట్ అంటే, బ్యాండ్వాళ్ళది లేటు కాదు, పెళ్లి కుమారుడు లేటు కాదు, పెద్దలది లేటు కాదు, పెళ్లి కుమార్తెదే లేటు. ఎందుకంటే పెళ్లి కుమార్తె ఇడిదింట్లో చిత్తపడాలి, పెళ్లి కుమారుని వివాహం చేసుకోవడానికి తగినటువంటి అవన్నీ కూడా ధరింపు చేస్తారు సమాజం వచ్చేసి. లేటంతా ఇడిదింట్లో ఉన్నటువంటి పెళ్లి కుమార్తెదే. అట్లాగనే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు లేట్ చేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని ప్రజల ఇడిదింట్లో పెళ్లి కుమార్తె ఎలా చిత్తపడుతుందో టైం ఇస్తున్నారు. అట్లాగనే యేసయ్య 2024 క్రితం నుండి కూడా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి ఆయన లేట్ చేస్తున్నాడు. ఈ లేట్ అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడటం అంటే ఏంటి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘములో కనిపెట్టాలి. సంఘములో దేవుని ప్రజలారా, దేవుని వైపు మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన వస్తాడు, ఆయన మేఘాల మీద ఆరోహణమైనటువంటి యేసయ్య మరలా మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఆయన ఎప్పుడు వస్తాడు అని అంటే, మీరు అనుకోనని గడియలో
ఆయన వస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ప్రభు యొక్క రాకడ సూచనలు మనకు కనపడుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అనేక మంది అబద్ధ బోధకులు, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పిన వెళ్ళొద్దు, లోపల గదిలో ఉన్నాడని చెప్పిన వెళ్ళొద్దు అని ప్రభు చెప్పాడు. ఇవన్నీ కూడా విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఎక్కడుంటాడు? కీర్తనకారుడు అంటాడు 121వ కీర్తనలో, కొండల తట్టు నా కనులెత్తుస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవాలనే నాకు సహాయం కలుగు. అది యెహోవాలనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేయుదురో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్తుంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడ పరిగెత్తాలి? సంఘాల్లో కూడా చెదురుమదురుగా నిలబడరు, అటు వెళ్తారు ఇటు వెళ్తారు. అటు వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. మళ్ళీ దేవుని ప్రజలారా, చూడండి, మనము ఆహారం తీసుకుంటాం. మన ఇంట్లో ఒక కూర లేదంటే పచ్చడి పెరుగు ఉంటాయి. హోటల్లోకి వెళితే చాలా కర్రీస్ వేస్తారు, అన్నీ చాలా వేస్తారు. ఇంకా చెప్పాలంటే అడుక్కున్న వాడికి 66 కూరలు, ఇంటింటికి వెళ్ళి అమ్మా ఆకలి అవుతుందంటే ఎవరు వండుకున్న కూరలు వాళ్ళకి వేస్తారు. వీటన్నిటికంటే కూడా ఇంట్లో తిన్నటువంటి భోజనం అది తృప్తికరంగానూ ఆరోగ్యకరంగానూ ఉంటుంది. అలాగనే నువ్వు సంఘంలో నిలబడాలి. నిలవలేక అటు ఇటు గంతులేస్తే దేవుని ప్రజలారా, నీకు అది ఏమడదు. నీవు ఎక్కడ పడ్డావో అక్కడ ఎత్తుక్కోవాలి. నీవు ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు నీ సమస్యలు తొలగిస్తాడు, నీ అనారోగ్యాలు తొలగిస్తాడు, నీ అవసరతలన్నింటినీ కూడా తీరుస్తాడు. ఆనాడు దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు, సొలొమోనా ఇది నేను కోరుకున్న స్థలము, ఇక్కడ నువ్వు నాకు మందిరం కట్టు. ప్రజలు ఇబ్బందులు వచ్చినప్పుడే కానీ, తెగుళ్ళు వచ్చినప్పుడే కానీ, వారికి కావలసిన అవసరతలో వారు వచ్చి ఇక్కడ మొరపెట్టుకుంటే నేను ఈ స్థలం మీద నా చెవియొగ్గి వాళ్ళ ప్రార్థనలు ఆలకిస్తానని ప్రభు చలవిచ్చాడు. దేవుని ప్రజలారా, నిజంగా మేము సంఘాలలో పరిచర్యలు చేస్తున్నాం. సంఘాల్లో పరిచర్య చేస్తుంటే 2 సంవత్సరాల నుంచి గట్టి ప్రార్థన, అంటే ఒక అంశాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు లేరు అనేటువంటి లిస్ట్ నా దగ్గరికి వచ్చింది. ఒకరికి 15 సంవత్సరాల మట్టి పిల్లలు లేరు, ఒకరికి 12 సంవత్సరాల మట్టి పిల్లలు లేరు, ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు, ఇంకా కొంతమందికి ఎన్నో సంవత్సరాలు. ఇలా చేస్తుంటే 12 సంవత్సరాలు బట్టి బిడ్డలేనటువంటి వారికి దేవుడు బిడ్డనిచ్చాడు. దేవుని ప్రజలారా, 5 సంవత్సరాలు బిడ్డలేనటువంటి వారికి దేవుడు 2 బిడ్డలనిచ్చాడు. 3 సంవత్సరాలు బట్టి బిడ్డలు లేరనుకున్నటువంటి వారు కూడా దేవుడు బిడ్డలనిచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ మనకి కాదు, కానీ సంఘములో చేరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని ప్రజల ఆపదల్లో నువ్వు సంఘంలో నిలబడి నువ్వు కన్నీరు కార్చినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మనం యొక్క స్థితి ఎంతవరకు వచ్చామంటే క్రీస్తుతో ప్రధానం మాత్రమే చేయబడ్డాం మనం. ఆయన మనల్ని చూడాలి, ఆయన మనల్ని వివాహం చేసుకోవాలి. దేవుని ప్రజలారా, సంఘములో చేర్చబడిన నీవు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఉదాహరణకి సంసోను అనేటువంటి మహాభక్తుడు, వాళ్ళ తల్లి ఆయనకి నాజీరు చేయబడింది. దేవుని ప్రజలారా, తన పుట్టినది మొదలుకునే తల మీద మంగళకత్తేనని చెప్పేసి ప్రామిస్ చేసి దేవునికి అప్పగించేసింది. అతను ఇశ్రాయేలీ యొక్క ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు, బలమైనటువంటి వీరుడిగా ఉన్నాడు. శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చి ఇస్రాయేల్ మీద పడినప్పుడు సంసోను ఒక్క గాడిద దవడ ఎముకలాగి 1000 మందిని కొట్టి చంపాడు. తన బలహీనత ఏంటో తను ప్రేమించినటువంటి దెలీలాకు చెప్పేశాడు. వేశ్య నోరు లోతైన గొయ్యి అని ప్రసంగిలో ఉంది. వేశ్య నోరు లోతైన గొయ్య, స్త్రీ వ్యామోహములో పడకూడదు. స్త్రీ వ్యామోహములో పడిపోయి తన యొక్క శక్తిని కోల్పోయాడు. వెంటనే ఆయన 2 చేతులు కట్టేసి, ఆయన 2 కళ్ళు పీకేసి ఆ జుట్టు వెంట్రుకలన్నీ కూడా క్షవరం చేసేసారు. బలం లేదు, ఇక పుంజుకుంటున్నాడు కానీ బలం రావట్లేదు. బలం రాబోతున్నటువంటి సమయంలో ఇక ఈ శత్రువులు అనేటువంటి ఫిలిస్తీన్లు వెళ్ళిపోయి
ఈ సంవత్సరాన్ని వారి యొక్క వాళ్ళ దేవుడు గుడి, అది దాగోను గుడి, దాగోను దేవతను ఆరాధిస్తారు వాళ్ళు. ఆ దాగోను గుడిలోకి తీసుకెళ్ళిపోయి ఈ రెక్క ఇటువైపును ఈ రెక్క ఇటువైపును కట్టేశారు మోకులతో. కట్టేసి ఫిలిస్తీన్లు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకుంటుంటే సంసోనికి పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో, నేను స్త్రీ వ్యామోహములో పడిపోయి నాకున్నటువంటి దైవత్వాన్ని శక్తిని కోల్పోయి ఎందుకు పనికిరాని వాడుగైపోయి దేవుని నామములకు నేను అవమానం చేస్తున్నానని వేదన పడి దుఃఖపడి ఆయన కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా, ఈ ఒక్కసారికి నన్ను కరుణించు, ఈ ఒక్కసారికి నన్ను బలపరచు. అంటే తన తల మీద గుండు చేసినటువంటి ఆ గుండు మీద వెంట్రుకలు మళ్ళీ వచ్చినాయి. అప్పుడు ఈ రెండు చేతులు రెండు వైపులు కట్టేశారు గుడికి. ఆయన ఒక్కసారి ఊపగా ఆ గుడి కప్పు కూలిపోయి అక్కడ ఉన్నటువంటి 100,000 మంది చనిపోయారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇరుకులో విశాలత కలుగు చేయువాడు ఆయనే. నీ పాపముల విషయం పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఏ సంఘములో చెక్కబడ్డావు, ఏ సంఘములో నుంచి నువ్వు తీయబడ్డావు, ఆ సంఘములోనే నీ బాధలు చెప్పు, నీ సమస్యలు చెప్పు, నీ పిల్లల వివాహాలు చెప్పు, ఉద్యోగాలు చెప్పు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అలాంటి వ్యక్తికి దేవుడు బలమిచ్చి సంసోను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం దేవుని ప్రజలారా. అలాగనే హన్నాకు బిడ్డలు లేరు. హన్నాకు బిడ్డలు లేకపోతే తన భర్త తనను చిన్న చూపు చూస్తుంటే తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక అందరు కలిపి మందిరానికి వెళ్ళారు. మందిరం నుంచి వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోతే ఆమె మందిరంలోనే ఉండి మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, మరలా సంవత్సరానికి నీ గౌట్లో బిడ్డ ఉంటాడని. దేవుడు ఆయన సన్నిధిలో ఎలాంటి కార్యాలు చేస్తుంటే నువ్వు ఎందుకు సంఘాన్ని విడిచిపెట్టి పరుగులు తోలుతావు సహోదరి సహోదరుడా? చెప్పుడు మాటలు వింటావు, ఎందుకు నువ్వు పరిగెత్తుతావు? ఎక్కడికి వెళ్తే నీకు నెమ్మదిని సమాధానం ఉంటుంది? ప్రభు ఏం చెప్పాడండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేదురో నేను అక్కడ ఉంటానని ప్రభు చదివిచ్చినప్పుడు, సహోదరి సహోదరుడా, కొండల తట్టు మనకు అనిలెత్తిన మనకు ఎవరు సహాయం చేయరు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇజ్గాని మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిలో బలం పొందుకున్నటువంటి కొంతమంది నేను మీకు చెప్తున్నాను. సంఘములో చేరి మీలో చంచలమైన మనసు ఉండి మీలో స్టెబిలిటీ లేకుండా మీరు సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘానికి అట్లా పరిగెత్తుతున్నారు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది? మీరు ఏ సంఘంలో అయితే ఉన్నారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇజ్గియాకు తెలిసింది, అయా నీ సమయం అయిపోయింది, నువ్వు ఇల్లు సక్క పెట్టుకో, ఇక నువ్వు అయిపోతున్నావు అని అంటే వెంటనే ఇజ్గియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి ఏడ్చాడు. ఇజ్గియా దేవుడు వెంటనే కరుణించి ఇజ్గియాకి ఇంకా 15 సంవత్సరాలు గడువిచ్చాడు దేవుని ప్రజలారా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రపంచమంతా కూడా ఆయన చేతిలో ఉంది. ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగినటువంటి దేవుడు. మనలో స్థిరత్వం లేక చంచలమైనటువంటి మనసుతో పరుగులు దోలుతున్నాం కానీ నెమ్మది లేకుండా జీవిస్తున్నాం కానీ దేవుని ప్రజలారా, ఇక్కడ అపొస్తలైన పౌలు అంటాడు, నేను మిమ్ములను క్రీస్తుకు ప్రధానం మాత్రమే చేయబడి ఉన్నాను. ఆనాడు లూసిఫర్ అవ్వమును మోసం చేసినట్లుగా మీకు ఎక్కడన్నా మోసం జరిగి మీరు తట్టిపోతారేమో, పరిశుద్ధతలో నుంచి తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను. గనక అపొస్తలైన పౌలు చెప్పిన మాటను బట్టి ప్రభు వచ్చే వరకు కూడా మనం కనిపెట్టుకుని ఆయన సన్నిధిలో మనము దేవుని వైపు చూసి జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ప్రజలను గమనించండి, ఇక్కడ క్రీస్తుకి మనలను ప్రధానం మాత్రమే చేశాడు అపొస్తలైన పౌలు. ప్రధానం ఎంగేజ్మెంటు ప్రధానం అని అంటారు. దేవుని ప్రజలారా, ఇక్కడ ఆనాడు యేసేపు మరియమ్మకు ప్రధానం జరిగిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్లో దేవుడు ఎన్నుకున్నాడు పరిశుద్ధురాలైనటువంటి మరియ ద్వారా ఈ భూలోకానికి నా కుమారుడు పంపించాలని. అలాగనే ప్రధానం జరిగిన తర్వాత టైం పట్టవచ్చు వివాహానికి, ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం జరిగిన తర్వాత టైం పట్టవచ్చు. ఈ టైంలో నిజంగా మనం ఆలోచన చేస్తే మనకు ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకు ఎంగేజ్మెంట్ చేసి ఒక అతనితో
అతను ఏమంటున్నాడంటే, నేను మిలిటరీకి వెళ్ళి సంవత్సరానికి వస్తాను, లేదంటే ఉద్యోగానికి వెళ్ళి ఇంత గడువుకు వస్తాను, అప్పుడు వివాహం చేసుకుంటానంటే, అతనితో మన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి అతను చేసుకునే వరకు కూడా మనకి చాలా బాధ్యత ఉంటుంది. గుండె గుప్పుట్లో పెట్టుకుని మనం ఉండవలసినటువంటి వారంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఈలోపు ఏ విధమైనటువంటి బ్యాడ్ నేమ్స్ వచ్చినాయి అనుకోండి, ఫోన్లో మాట్లాడుకోవటం కానీ, లవ్ లెటర్లు రాసుకోవటం కానీ, ఏమైనా మాట్లాడటం కానీ, ఏమైనా బండెక్కి తిరుగుతుందని ఎట్లాంటి విషయాలు తెలిస్తే అతనికి నిశ్చితార్థం చేసే కాబట్టి అతను చేసుకోడు. అంత జాగ్రత్తగా ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత మన పిల్లలను మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగనే దేవుని ప్రజలారా, క్రీస్తుతో మనం ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రభు సన్నిధిలో దిగివచ్చి మనలను వివాహం చేసుకునే వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సల్లారిపోకూడదు, పడిపోకూడదు, దేవునికి ఎదురు తిరగకూడదు, దేవుని బిడ్డలారా లోకంలో కలిసిపోకూడదు. సంఘములో చేరినటువంటి మనం ఎలాగ ఉండాలంటే, పరమగీతాల్లో ప్రభు మాట్లాడుచున్నాడు దేవుని ప్రజలారా, 8వ అధ్యాయము 5వ వచనములు ఏమంటాడంటే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చుసున్నది యవతే. సంఘం తన ప్రియుడంటే యేసుక్రీస్తు మీద ఆనుకుని, కష్టాలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా సంతోషమైనా అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షణ పొందును. ఆఖరి వరకు కూడా వచ్చేటువంటిది తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమును వచ్చుసున్నది యవతే. అలాగనే 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే సంఘాన్ని ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. సంధ్య రాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలరును గలదై, వ్యూహిత సైన్య సభ భీకర రూపుడియగు. ఈమె ఎవరు? సంఘం. సంఘం అనేటువంటి మనము ప్రభు మనల్ని చూసి మనల్ని వివాహం చేసుకునేటువంటి, ప్రభుకి ముచ్చటగా కనిపించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. మనం భక్తి జీవితం జీవించాలి, ప్రార్థన జీవితం జీవించాలి, దేవుని యొక్క మార్గములో మనం జీవించాలి. దేవుని ప్రజలారా, లోకములు ఉన్నప్పుడు వేరు, లోకములో నుంచి సంఘములోకి వచ్చినాం. సంఘం అనేటువంటి మనం క్రీస్తుతో మనకు ప్రధానం చేయబడింది. ఆయన మనం వివాహం చేసుకోవాలి కాబట్టి ఆయన వచ్చే వరకు నమ్మకం అనేటువంటి వారంగా, ఆయన వచ్చే వరకు మనం చిత్తపడి ఉన్నట్లయితే ఆయన మధ్యాకాశానికి వచ్చి మనల్ని వివాహం చేసుకుంటాడు. ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండగలుగుతాం, ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కనులు మూసుకొనండి. మహాగనుడా, మహోన్నతుడా, సర్వలోకమునకు సృష్టికర్త, పాలకుడా, మీ పరిశుద్ధ గణ నామమునకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మీరు మా కొరకు ఈ భూలోకానికి వచ్చి నాయన రక్తము చిందించారు ప్రభు. నీ నిమిత్తమై బిడ్డలు ప్రభు శిష్యులు శ్రమపరచబడి అనేక స్థలాలకు వెళ్ళి ఆరాధన చేసుకుంటూ ఉండగా, మొట్టమొదటిగా అంత్యోకాయలో సంఘం అనబడినటువంటి పరిస్థితుల్లో ఈనాడు మా ప్రభు ప్రతి గ్రామంలో సంఘాలు నాయన, సంఘాల్లో చేర్చబడినటువంటి మేము ఏ స్థితిలో ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని క్రీస్తుతో ప్రధానం మాత్రమే చేయబడింది కాబట్టి ఆయన మనల్ని వివాహం చేసుకునే వరకు ఏమాత్రము మనము లోకంలో పడిపోకుండా, చల్లారిపోకుండా, భక్తిహీనుడుగా ఉండకుండా ఆయన వచ్చి మనల్ని ముచ్చటగా వివాహం చేసుకోవడానికి సిద్ధపడటానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాల్లో చేరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు బలపరచండి నాయన. సంఘములు అన్ని అవసరతలు ఉన్నాయి. సంఘములో మీరున్నారు ప్రభు. దేవాలయంలో సంఘములో చేర్చబడనటువంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా వారి వారి గ్రామాల్లో సంఘాల్లో చేర్చబడి సంఘములో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాత్రం ఉంచండి. ఈ వాక్య పరిచర్యని ప్రభు మీరు దీవించండి. ఈ విత్తిన వాక్యము బిడల ప్రజల హృదయాల్లో నీరు కట్టి పలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇంకా మా ప్రభు ఎంతమంది ప్రార్థన అవసరతలు కోరుచున్నారు నాయన. దేవ, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు లేని వారు ఉన్నారు ప్రభు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభు, ఇంట్లో నెమ్మది లేకోకుండా ఉన్నటువంటి వారు, సమాధానం లేకోకుండా ఉన్నటువంటి వారు, రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు ప్రభు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయి. మీ దయగలిగిన హస్తం బిడ్డలపై ఉంచి మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, మరి టీవీ సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలకందరికీ
సంఘాలకు అందరికీ బయట ఉన్నటువంటి వారికి అందరికీ కూడా సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు ప్రభు, మిమ్మల్ని దీవించిన గాక. ప్రయత్నం.